ఎడ్యుకేషన్ మరియు చదవాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది యువతకు భరోసా ఇచ్చేలా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది ఇందులో అంతర్గతంగా ఏపీ చేయాల్సిన మార్పులతో పాటు చైర్మన్ సభ్యుల ఎంపిక ఎలాంటి అడ్డంకులు లేకుండా సకాలంలో నోటిఫికేషన్ల జారీ ఉద్యోగ కేటగిరీల విభజన ఇలా పలు అంశాలు ఇందులో ఉన్నాయి ఏపీపిఎస్సి ప్రక్షాళన కోసం గతేడాది వైసీపీ ప్రభుత్వం వివిధ శాఖలకు చెందిన పది మంది నిపుణులైన అధికారులతో ఒక కమిటీ వేసింది ఈ కమిటీ తమ ప్రతిపాదనలను ఇప్పుడు కూటమి సర్కార్కు అందజేయబోతోంది ఇందులో ఉద్యోగాలను రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఏ బి రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచింగ్ సర్వీసెస్ జనరల్ సర్వీసెస్ కింద విభజిస్తారు అలాగే ఓసారి కేబినెట్ ఆమోదించిన ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అన్న నిబంధనను తొలగిస్తారు జాబ్ క్యాలెండర్ ద్వారా మాత్రమే ఉద్యోగాల భర్తీ చేస్తారు ప్రభుత్వ శాఖల నుంచి ఎప్పటికప్పుడు ఖాళీల వివరాలు ఏపీఎస్సికి అందుతాయి వీటిని డైరెక్ట్ క్యారీ ఫార్వర్డ్ ఆన్ ఫీల్డ్ కేటగిరీల్లో భర్తీ చేస్తారు ఇలా ప్రతి శాఖ ఖాళీల వివరాలు ప్రతి ఏటా మార్చి ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పైలోగా ప్రభుత్వానికి పంపాలి వారు మే ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటిలోగా ఆమోదిస్తారు అప్పుడు వీటి భర్తీకి సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదిహేనులోగా ఏపీఎస్సి చర్యలు తీసుకుంటుంది అలాగే ఇతర రాష్ట్రాల్లో మంచి విధానాలను ఇక్కడ అమలు చేయబోతున్నారు ఇందులో రాజస్థాన్ తరహాలో ఆన్లైన్ పరీక్షలకు అక్కడికక్కడే మార్కులు స్క్రీన్పై పై కనిపించేలా పెడతారు ఏపీపీఎస్సీలో ఐటీ విభాగాన్ని ఔట్సోర్సింగ్ సిబ్బంది కాకుండా అదనపు డైరెక్టర్ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేస్తారు అభ్యర్థులు పరీక్షలకు చెల్లించే ఫీజులు ప్రభుత్వానికి కాకుండా కమిషన్కు వెళ్లేలా చేయాలని ప్రతిపాదిస్తున్నారు యూపీఎస్సీ తరహాలో సెర్చ్ కమిటీ ద్వారానే ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల ఎంపిక చేపట్టాలి ఈ ప్రతిపాదనలు త్వరలో ప్రభుత్వానికి చేరనున్నాయి వాటిని పరిశీలించి ఆమోదముద్ర వేస్తారు